హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. అదేంటంటే ప్రెసెంట్ అయితే మనం పూణేలో ఉన్నాం. సో పూణేలో బజాజ్ ప్లాంట్ లో అయితే ఉన్నామండి. సో ట్రయంప్ అయితే తన రెండు వెహికల్స్ అయితే అతి తక్కువ ప్రైస్ లో తీసుకొని వచ్చింది కదా, 400 సిసి లో బజాజ్ త్రూగా. సో ఆల్రెడీ మనం ఒక బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తో కూడినటువంటి వీడియో అయితే చేసాం అన్నమాట. సో ఆ సెకండ్ బండికి సంబంధించినటువంటి వీడియో అయితే ఇది. సేమ్ మీరు ప్రీవియస్ గా చూసినటువంటి ట్రయంప్ స్పీడ్ 400 కి, అలాగే ట్రయంప్ స్క్రాంబ్లర్ 400X కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంజిన్ అయితే ఉంటుందండి. స్లిప్పర్ కిచ్ ఇవన్నీ కూడా సేమ్ అని, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది స్క్రాంబ్లర్ 400X. సో ఈ స్క్రాంబ్లర్ 400X లో ఉన్నటువంటి మేజర్ చేంజెస్ ఏంటి, ఇది ఎవరు కొనుక్కోవాలి, ఏంటి సంగతి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి. సో 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బజాజ్ త్రూగా ట్రైమ్ నుంచి వచ్చినటువంటి స్క్రాంబ్లర్ 400X ఏదైతే ఉందో, ట్రైమ్ స్క్రాంబ్లర్ 400X, ఇది కూడా మనకి 3 కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంటుందండి. సో 3 కలర్స్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెడ్ బ్లాక్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ బ్లాక్ కాంబినేషన్, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ అండి. ఓన్లీ ట్యాంక్ కలర్ మాత్రమే మారుతుంది. దాని తర్వాత ఇక్కడ కాకి గ్రీన్ ఏదైతే ఉందో, ఈ కాకి గ్రీన్, సో కాకి గ్రీన్ అలాగే వైట్ కాంబినేషన్ అయితే వచ్చింది. నాకు ఈ 3 కలర్స్ లో ఈ కాకి గ్రీన్ ప్లస్ వైట్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, సో బ్లాక్ ప్లస్ ఈ సిల్వర్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ 3 కలర్స్ లో అయితే ఈ బండి అవైలబిలిటీ ఉందండి. సో మొత్తం యాక్సెసరీస్ అన్ని కూడా కంపెనీలోనే దొరుకుతాయి. సో బయట ఎక్కడ కూడా మనం బెత్తాయించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇక స్క్రాంబ్లర్ 400X కి అలాగే స్క్రాంబ్లర్ స్పీడ్ 400 కి ఇంజిన్ అయితే సేమ్ అండి. దీంట్ లోపల అయితే 398 సిసి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ప్లస్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయినప్పుడు కూడా ఎయిర్ కూలింగ్ ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇచ్చారనమాట. డైమండ్ కట్ అయితే ఇచ్చారు. సో చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్ అయితే ఉందన్నమాట ఈ డిజైన్. సో లిక్విడ్ కూలింగ్ తో పాటు మనకి ఎయిర్ కూలింగ్ కూడా అయ్యి ఇంజిన్ కూల్ అయితే అవుతుంది. సిటీ ట్రాఫిక్ లో రాస్తే అలగలగా మనకి అంటే హయ్యర్ ఆర్పిఎంస్ లో లేదంటే లోవర్ స్పీడ్స్ లో మనం నడిపించేటప్పుడు అయితే కాస్త హీట్ రావడం అయితే సహజమేనండి. ఎటువంటి బండి అయినా సరే అటువంటివి అయితే మీరు ఇగ్నోర్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండాలి. ఎందుకంటే ఇటువంటి పర్ఫార్మెన్స్ చేసేటటువంటి వెహికల్స్ అయితే మనం రెగ్యులర్ సిటీ కమోటింగ్ కోసం అయితే కొనుక్కోం కదా, కాబట్టి అదైతే మీరు గమనించగలరండి మనవి. దాని తర్వాత అయితే దీంట్లో లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ వస్తుంది. దాని తర్వాత లిక్విడ్ కూలెంట్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది కింద ఉంటుంది అనమాట. దాని తర్వాత దీంట్లో అయితే స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుందండి. దాని తర్వాత చైన్ అసెంబ్లీ అయితే ఇట్ సైడ్ ఉంటుంది అనమాట, రైట్ సైడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత దీంట్లో స్పీడ్ స్క్రాంబ్లర్ 400X కి స్పీడ్ 400 కి ఎగ్జాస్ట్ అయితే మనకి చేంజ్ అయితే వస్తుంది అనమాట. డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినిపిస్తాను. సో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది బేబస్ అయితే ఉంది. ఓకే, దాని తర్వాత ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చేంజెస్ అయితే చూసాము. ఇంకా ఫ్రంట్ నుంచి అయితే చూసేద్దాం అండి. ఇది స్పీడ్ 400 కి స్క్రాంబ్లర్ 400 కి డిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను. సో ఈ స్క్రాంబ్లర్ 400 ఏదైతే ఉందో దీనికైతే మనకి బార్ అండ్ మిర్రర్స్ అయితే రావండి, నార్మల్ మిర్రర్స్ అయితే వస్తాయి. హ్యాండ్ గార్డ్స్, నకిల్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే మాత్రం బై డిఫాల్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే యూజ్ చేస్తారు కదా, దీంట్లో బ్లాక్ అవుట్ నార్మల్ హ్యాండిల్ బార్ అయితే యూజ్ చేస్తారు అన్నమాట. అడ్వెంచర్ హ్యాండిల్ బార్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సేమ్, నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇక్కడ వస్తుంది. హెడ్లైట్ అయితే సేమ్ అండి, కాకపోతే హెడ్లైట్ గ్రిల్ ఏదైతే ఉందో అదైతే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత హెడ్లైట్ చుట్టూ ఉండేటువంటి డిఆర్ఎల్ అయితే ఫ్లాష్ అవుతుంది. మనం పాసింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హై బీమ్ అయితే వేసుకోవచ్చు, లో బీమ్ అయితే వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక హెడ్లైట్ సంగతి పక్కన పెడితే, దాని తర్వాత ఇక ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉంది, ఇది కూడా రెండు బైకులకి మనకి సేమే వస్తుందండి. దాని తర్వాత సస్పెన్షన్ ఏదైతే ఉంది, ఇది ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చినటువంటి సస్పెన్షన్ అనమాట. సో 150 mm సస్పెన్షన్ ట్రావెల్ వచ్చిన 150 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 43 mm USD ఫోర్క్స్ అయితే వస్తాయి. దీంట్ లోపల సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే స్పీడ్ 400 అయితే మనకి 145 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే వస్తుందండి. దాని తర్వాత దీంట్ లోపల టైర్లు అయితే టైర్ విషయంలో అయితే చేంజెస్ జరిగినాయండి. సో దీంట్లోనూ అలాగే స్పీడ్ 400 లో మనకి MRF టైర్స్ అయితే యూజ్ చేశారు. దీంట్ లోపల అయితే మనకి ఫ్రంట్ సైడ్ 100/90 19 inches టైర్ అయితే యూజ్ చేశారనమాట. 19 inch వీల్ అయితే ఉంటుంది, 10 spoke అలాయ్ వీల్ అనమాట ఇది. దాని అదే మనం స్పీడ్ 400 తీసుకుంటే 110 section టైర్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే రేడియల్ టైర్ అయితే కాదండి, బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు చూసారు కదా. దాని తర్వాత నాకు దీంట్లో బాగా నచ్చినటువంటి ఇంకో అంశం ఏంటంటే బ్రేక్స్. సో బ్రేక్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా రాజీ పడలేదండి. సో స్క్రాంబ్లర్ 400 లో మనకి 320 mm డిస్క్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత మనకి ఇక్కడ బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారండి, అది కూడా 4 piston రేడియల్లీ మౌంటెడ్ బైబ్రీ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. ఇదిగోండి ఏబిఎస్ సెన్సర్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందండి.
మనకి స్పీడ్ 400 లకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఏబిఎస్ కి ఆ ఏబిఎస్ కి తేడా ఏంటంటే, ఇది మనం ఆఫ్ రోడ్ లో రఫ్ అండ్ టఫ్ కండిషన్ లో తిరుగుతాం కాబట్టి స్విచ్బుల్ ఏబిఎస్ అయితే ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఉండే ఆ ఏబిఎస్ అయితే మనం ఆఫ్ రోడ్ కండిషన్ తిరిగేటప్పుడు అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. డాష్ కార్డ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుట్ ప్యాడ్స్. సో ఫుట్ ప్యాడ్స్ మీద ఉండేటటువంటి రబ్బర్ అయితే తీసేసి మనం ఆఫ్ రోడ్ లో తిరిగేటప్పుడు అయితే, ఇదిగోండి ఇక్కడ మనకి ఓపెన్ టీత్ ఫుట్ ప్యాడ్స్ అయితే దీంట్ లోపల ఇవ్వడం అయితే జరిగిందండి. దాని తర్వాత బ్రేక్ పెడల్ కూడా మనకి చూపిస్తాను. ఇదిగోండి ఓపెన్ టీత్ బ్రేక్ పెడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్ రోడ్ లో మనం తిరిగేటప్పుడు అయితే ఈ బ్రేక్ పెడల్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రబ్బర్ కూడా తీసేసి మనం ఆఫ్ రోడ్ లో అయితే రైడ్ చేయొచ్చు. దాని తర్వాత అల్యూమినియం ఫుట్ ప్యాడ్స్ అయితే పిలియన్ కి ఇచ్చారండి. ఇదైతే మనకి బ్లాక్ కలర్ లో అయితే వచ్చాయి అనమాట. ట్రైంప్ బ్యాడ్జింగ్ అయితే దీని మీద ఉంది. ఇక్కడ ట్రైంప్ లోగో అయితే ఉంది. దాని తర్వాత స్క్రాంబ్లర్ 400 ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ గ్రిల్ అయితే ఉంది చూసారు కదా. దీని లోపల మనకి మాక్సిమం పవర్ వచ్చేసి సేమ్ రెండు కూడా సేమ్ పవర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. 40 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బండి. అలాగే 37.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో కూడా రెండింటికి చేంజెస్ అయితే ఉన్నాయండి. సో మీరైతే స్పీడ్ 400 తీసుకుంటే దాని లోపల 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. దీని లోపల 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. మన విలేజ్ రోడ్లలో అక్కడెక్కడ తిరిగేటప్పుడు గార్డ్ సెక్షన్ లో తిరిగేటప్పుడు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇక టక్ అండ్ రోల్ సీటు స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేశారండి. దీని లోపల సీట్ హైట్ వచ్చేటప్పటికి మెయిన్ దీంట్లో చాలా ఎక్కువ సీట్ హైట్ అయితే ఉంటుందండి. 835 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సైడ్ స్టాండ్ వేసేసి సైడ్ స్టాండ్ కూడా మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి జబర్దస్త్ సైడ్ స్టాండ్ అయితే ఆఫర్ చేశారు. సో మనం ఈ విధంగా ఎక్కి ఇలా అయితే ఎక్కిపోవచ్చు అండి బండి. 5'9" హైట్ ఉన్నప్పటికి కూడా నాకు రెండు కాలు కూడా నీట్ గా అందట్లేదు. 835 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే రఫ్ అండ్ టఫ్ కండిషన్ లో ఆఫ్ రోడ్ లో తిరగాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ శాతంలో లాంగ్ రైడ్స్ చేస్తాం, ఆఫ్ రోడ్ తిరుగుతాం, ఒక అడ్వెంచరస్ జర్నీ మాకు కావాలనుకునే వాళ్ళైతే ఈ బండిని చూస్ చేసుకోవచ్చు. దీని లోపల అయితే 13 L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ బండి. దాని తర్వాత మనం దీని రైడ్ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే 29 నుంచి 30 అయితే మైలేజ్ వస్తుంది అనమాట. అదే మనం ఎకానమీలో వెళ్తాం, జాగ్రత్తగా వెళ్తాం అనేసి అంటే 35 వరకు మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దీన్ని నేను రైడ్ చేశాను కాబట్టి నాకు తెలుసు. దాని తర్వాత స్విఫ్ట్ గ్రాబ్ రైల్ అయితే వస్తుందండి. దీనికైతే ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఒక 25 ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వస్తాయి. దాంతో మనం దీన్ని ఒక పర్ఫెక్ట్ టూరింగ్ బైక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ అయితే డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ టైర్ అండి. సో దీంట్లో అయితే మనకి 140 sec MRF టైర్ అయితే వస్తుంది అనమాట. 140/80 70 inches రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 19 inch వీల్ వస్తుంది, బ్యాక్ సైడ్ 17 inch వీల్ అయితే వస్తుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ టూర్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. దాని వల్ల వీల్ బేస్ కూడా కాస్త అయితే పెరుగుతుంది, రోడ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ కాబట్టి మనం లాంగ్ రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ స్వింగ్ ఆర్మ్ తీసుకుంటే ఇదిగోండి స్వింగ్ ఆర్మ్ అయితే ఈ కిందకైతే ఇచ్చారు. ఇటువైపు నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి స్వింగ్ ఆర్మ్ అయితే ఈ విధంగా వచ్చింది చూసారు కదా. దాని తర్వాత 10-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సాఫ్ట్ హార్డ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడైతే గ్యాస్ చార్జ్డ్ 10-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి అయితే వచ్చింది అనమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి బైబ్రీ క్యాలిపర్ అయితే, ఫ్లోటింగ్ క్యాలిపర్, సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. 230 mm డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. శారీ గార్డ్ అయితే ఉంటుందండి. సో స్వింగ్ ఆర్మ్ అయితే చూసారు కదా. సో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది. సో ఇట్ సైడ్ అయితే మనకి స్క్రాంబ్లర్ 400X అని చెప్పేసి ఒక అల్యూమినియం ప్లేట్ అయితే ఇచ్చారు. సో ఈ మెటల్ ప్లేట్ ఇచ్చారు, చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక దీంట్లో అయితే మనకి 6-speed గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ అయితే మనం హయ్యర్ ఆర్పిఎం లో గేర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు అయితే క్లచ్లెస్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే చేయొచ్చు అండి. అదొక మంచి బెస్ట్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. ఇక హ్యాండిల్ బార్ కంజోల్ తీసుకుంటే ఇది నార్మల్ స్పీడ్ 400 ఉన్నటువంటి హ్యాండిల్ బార్ అయితే దీనికి ఉండదండి. దీనిలో ఉన్నటువంటి హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది అడ్వెంచర్ చేయడానికి వీలుగా అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. క్లచ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దాని తర్వాత స్విచ్ గేర్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. బ్యాక్ లైట్ LED అయితే లేదు. సో పాజింగ్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ స్విచ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ హై బటన్ దేనికి అనేది చెప్తాను. దాని తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. రైట్ సైడ్ కంట్రోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందండి, హజార్ స్విచ్ అయితే ఉంది. మనం హజార్ స్విచ్ ఏదైతే ఉందో మనం హజార్ స్విచ్ యూజ్ చేసుకొని ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేస్తాం. ఇగ్నిషన్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఈ హజార్డ్ అయితే వెలుగుతుందండి. మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేసి నెక్స్ట్ టైం ఆన్ ఆఫ్ చేసినప్పుడు అయితే వెలగదు, కాసేపు ఆగిన తర్వాత అయితే వెలగదు. సో ఇదైతే మీకు చాలా సింపుల్ గా అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్ బ్యాటరీ నుంచి అయితే హజార్డ్ రన్ అవుతుంది. దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ చూపిస్తాను రండి.
ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్స్ తీసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి దీని లోపల. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. మనం రఫ్ అండ్ టఫ్ కండిషన్లో తిరిగేటప్పుడు అయితే ట్రాక్షన్ కంట్రోల్ బాగా ఉపయోగపడుతుంది. ఇంజిన్ పిల్స్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే, ఇక్కడ ఇంజిన్ ఆఫ్ ఆన్ అని చెప్పే సాస్ ఉంది కదా, ఇంజిన్ ఆన్లో ఉండేప్పుడు మాత్రమే, ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఐ బటన్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇక్కడ చూపించి, ఇక్కడ ఐ బటన్ ఏదైతే ఉందో ఇది మనం ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఓడోమీటర్ ఇవన్నీ కూడా వస్తాయి, ట్రిప్ మీటర్, దాని తర్వాత ట్రిప్ టు ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మనం వెళ్తున్న స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుంది అనేది కనిపిస్తుంది. దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్, దాని తర్వాత ఈ ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూయల్తో ఇంకెంత దూరం వెళ్తుందో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్లో ఉందన్నమాట. ఈ ఐ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసామంటే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ అయిపోతుందండి, ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత ఆఫ్ రోడ్ అని చెప్పేసి రాస్తుంది కదా, సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ గా ఉంది, ఇప్పుడు ఆఫ్ రోడ్ మోడ్ లో ఉంది. ఈ ఐ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అని వచ్చింది కదా, సో ఇదైతే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇప్పుడు ఆపరేట్ అవుతుంది. రఫ్ అండ్ టఫ్ సర్ఫేస్ లో తిరిగేటప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉంది, దాని తర్వాత డీజిల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉంది, గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది అనమాట, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత స్పీడో మీటర్ అయితే ఇక్కడ అనలాగ్ లానే ఉంటుందండి. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ స్వైప్ అవుతుంది అనమాట ఒకసారి స్పీడో మీటర్. దాని తర్వాత ఇది ట్రైంప్ కీ అయితే చూసారు కదా వే బయటకి, ఇదైతే ఇమ్మొబిలైజర్ సిస్టమ్తో అయితే పనిచేస్తుంది అనమాట. డూప్లికేట్ కీ ఇన్సర్ట్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా కంపెనీ చెప్తుంది. దీంట్లో అయితే మనకి ఫోర్ వాల్వ్ ఇచ్చారండి. సో ఈ ఫోర్ వాల్వ్ ఏంటంటే మనకి మిడ్ ఆర్పిఎం ఏదైతే ఉంటుందో 6000 ఆర్పిఎం దగ్గర మనం రేవ్ చేసేటప్పుడు కూడా ఇంజిన్ అయితే స్ట్రెయిన్ అవ్వదు, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అయితే ఇస్తుందండి. దాని తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే థ్రోటల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుండడానికి ఇంకొక ఫీచర్ మెయిన్ ఫీచర్ ఉందన్నమాట దీని లోపల, అదే రైడ్ బై వైర్ టెక్నాలజీ. ఇక్కడ మనకి ఎక్కడ కూడా థ్రోటల్ కేబుల్ అయితే కనిపించదు, ఒక వైర్ అయితే కనిపిస్తుంది చూసారు కదా. ఈ వైర్ నుంచి ఈసీయూకి అయితే సిగ్నల్స్ వెళ్తాయి, మనం థ్రోటల్ ఎంత రేవ్ చేస్తాం దాన్ని బట్టి సిగ్నల్స్ వెళ్తాయి, ఆ వెళ్ళినటువంటి సిగ్నల్స్ వల్ల వచ్చినటువంటి పవర్ ఫ్లక్చువేషన్స్ బట్టి సో ఈసీయూ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రోటల్ బాడీ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ థ్రోటల్ బాడీ ఏదైతే ఉంటుందో ఈ థ్రోటల్ బాడీ దగ్గర ఉన్నటువంటి డీసీ మోటార్ని ఆపరేట్ చేస్తుంది. ఈ డీసీ మోటార్ ఏం చేస్తుందంటే థ్రోటల్ బాడీని ఓపెన్ చేస్తుంది అనమాట, డీసీ మోటార్ తిరిగి థ్రోటల్ బాడీని ఓపెన్ చేస్తుంది. అదే మనం ప్రీవియస్గా అయితే థ్రోటల్ మనం లాగే వాళ్ళం కదా, ఇక్కడ డీసీ మోటార్ ఆపరేట్ అయ్యి థ్రోటల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది గైస్ ట్రైంప్ నుంచి వచ్చినటువంటి స్క్రాంబ్లర్ 400కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. స్క్రాంబ్లర్ 400 సైడ్ ప్రొఫైల్ నుంచి లుక్ ఏ విధంగా ఉంది, సో మనం ఎక్కి కూర్చుంటే ఈ బండి ఏ విధంగా ఉంది ఇదంతా కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కాస్త హైట్ బండి ఇది, కాస్త హైట్ గానే ఉంటుంది, ఓకేనా. సో ఇది ఎవరైతే పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ లేకపోతే ట్రావెలింగ్ టూరింగ్ ఇవన్నీ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ బండిని చూస్ చేసుకోవచ్చు అండి. నాకు తెలిసి ఈ బండి మనకి 2,55,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను, ఒక 3-3.5 లక్షల్లో ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మీ గెస్ ఎంత ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, వీళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ రివీల్ చేసేంత లోపల. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ కాలేదన్నమాట, ఒకవేళ రివీల్ అయితే మీకు టాప్ కామెంట్ లో పిన్ చేస్తాను, టైటిల్ లో కూడా వేస్తానండి. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి, దీని యొక్క ప్రైస్ అయితే మనకి ఇంకా తెలియదు. అదే మనకి ఆ ట్రైంప్ నుంచి వచ్చేటువంటి స్పీడ్ 400 ఏదైతే ఉందో అది 2,23,000 నుంచి 35,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. మీరైతే మీ నియరెస్ట్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఒక షోరూమ్ కి బండి వచ్చిన తర్వాత మీరే నియరెస్ట్ షోరూమ్ కి అయితే ఫుల్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీలో ఆశ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్.